ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుని కృపచేత మనము ఈ యొక్క వారంలో ఈ విధంగా మనము ఇంతవరకు కాపాడబడి సంరక్షించబడతా వచ్చాం. దేవుని యొక్క సన్నిధి కాపుదల మనకు ఆ విధంగా దేవుడు రోజు మనకు తోడే ఉండి అండ్ మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మీ యొక్క ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మమ్మల్ని మానక దేవునికి ఈ యొక్క పరిచర్య మూలముగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నందుకు నేను నిండు వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. సో మీ అందరికీ ఒక చిన్న వినపం ఏంటంటే, ప్రభు కృపను బట్టి రేపు ఆదివారం అంటే రెండో ఆదివారం రాత్రి మేము చెన్నై నుండి సింగపూర్ వెళ్తున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ వారం 10 రోజులు మేము సింగపూర్లో ఉండి మేము ప్రార్థనలో ఆ యొక్క పాసెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం. సో మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. నిశ్చయముగా ప్రభు ఆ విధంగా మిమ్మల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. మేము కూడా అక్కడికి వెళ్ళి దైవ సన్నిధిని పొందుకొని దేవుని ఆత్మ చేత మేము తిరిగి బలపరచబడి నడిపించబడాలని మేము ఆశపడుతున్నాం. మీ ప్రార్థన సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. అలాగే సాధ్యమైనంతగా ఈ రోజుల్లో కూడా నేను ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో కూడా డైలీ వాక్యం మీకు అనుగ్రహించబడుతుంది. సాధ్యమైనంతగా దాన్ని మేము ప్రిపేర్ చేసి మీకు అందించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తాం. ప్రభు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవునికరంగా నడిపించునుగా. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యంలో ఈ రోజున మనం ఓ మాటను గమనిస్తే, పితృల యొక్క యాత్రలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇజ్రాయిల్ ఐగుప్తును విడిచారు, వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు. దేవుడేం చేశాడు? ఆ ఫరోని వారి యొక్క సర్వ సైన్యాన్ని వారి హృదయాలు మళ్ళా కఠినపరిచాడు. వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయిల్ పారిపోయారని తెలుసుకొని వాళ్ళు శ్రేష్టమైన రథములు తీసుకొని ఓ అక్కడ మొత్తం ఐగుప్తులు ఇంకెవరు లేరు అన్నట్లుగా మొత్తం బయలుదేరి వచ్చేసేసారు. ఇక ఇజ్రాయిల్ని సమీపించుచున్న సమయం. ముందేమో ఇజ్రాయిల్కి సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. సో దేవుని యొక్క వాక్యం ఇలా తేడా చెప్తుంది, వారికి ముందుగా నడిచినటువంటి ఆ యొక్క సన్నిధి దూత ఆ మేఘము వారి వెనుకకు వచ్చి ఇజ్రాయిల్కి ఐగుప్తులకి మధ్యన నిలిచింది. ఇజ్రాయిల్కేమో రాత్రి వేళ వెలుగైతే ఐగుప్తులకి అది చీకటిగా మారిపోయింది. అందువలన రాత్రి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇజ్రాయిల్ని వారు చేరుకోలేకపోయారు. ఎందుకంటే ఆ చీకటి వారిని లోనికి ముందుకు వెళ్ళేటట్లుగా మార్గం వారికి ఏమి కనబడకుండా మేఘం వారిని అలా ఆపేసింది. అదే సమయంలో ఈ రాత్రి ఇజ్రాయిల్కి వెలుగ్గా ఉండటం మాత్రమే కాకుండా రాత్రంతా యెహోవా ఏం చేశాడట వాక్యం తాటిగా చెప్తుంది. రాత్రంతా యెహోవా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం మీదకి తూర్పు గాలిని పంపించి ఆ సముద్రం రెండు పాయలుగా చేసి ఆ సముద్రం ఆరిన నేలగా ఉండేటట్లుగా ఆయన చేశాడు. ఆ రాత్రే ఆ ప్రజలు ఆ ఇజ్రాయిళ్ళు సాగిపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం ఈ విషయాన్ని గుర్తించాలి బావుగా. రాత్రి అనేది చాలా కష్టం, వేదన, భారం, కన్నీళ్ళు, దుఃఖంతో కూడుకున్నటువంటి పరిస్థితే ఉండొచ్చు. అదే సమయంలో రాత్రంతా కూడా మన కష్టాలలో, మన బాధల్లో, మన కన్నీళ్ళలో, మనం కృంగిపోయిన సమయాల్లో, మనము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా రాత్రి వేళ మనకంటూ మన కోసం పనిచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు మనకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన ఆ యొక్క పాట కదా. సో ఆ పాట మీరు చాలామంది వింటూ ఉన్నారని ప్రతిరోజు మేము సంతోషిస్తున్నాం. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాన్ని గణపరుస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా మా కోసం ఇంకా అనేక పాటలు చేయడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో దేవుడు రాత్రి మౌనంగా ఉండలేదు. మనకు రాత్రే, మనం వేదనతో ఉన్నాం, మన కష్టాల్లో ఉన్నాం, మన బాధల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ దేవుడు మౌనంగా ఉండలేదు.
దేవుడు సైలెంట్ గా ఉండలేదు. రాత్రి అంతా దేవుడు ఏం చేశాడు, తూర్పు గాలిని పంపి సముద్రమే రెండు పాయలుగా అవ్వాలి, సముద్రం ఆరిపోయిన నేలగా మారిపోవాలి, తన ప్రజలకు ఎక్కడ ఎలాంటి కీడు కలగకుండా, ఇబ్బంది కలగకుండా. ఆయన చేత విమోచించబడిన ఆయన జనాంగం, ఆయన చేత విమోచించబడిన ఆయన ప్రజలను ఆయన ఎంత భారముగా, ఎంత బాధ్యతగా, 600,000 కాల్బలమనే రాయబడింది. సో ఆ 600,000 కాల్బలమైన ఇజ్రాయేళ్ళు ఆ ఎర్ర సముద్రంలో పడి వెళ్ళాలంటే రాత్రంతా ఆయన వారికి క్రియ చేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా సముద్రము రెండు పాయలైపోయింది, ఆరిన నేల వచ్చింది, దేవుడు మోషేతో అంటున్నాడు సాగిపోమని చెప్పు అని, సాగిపోతున్న ప్రజలు కూడా ఎక్కడ కూడా కలవరపడలేదు. ఎందుకంటే సముద్రము రెండు వైపున వాళ్ళకి గోడలాగా నిలబడిపోయింది, గోడ వలె వాళ్ళకి గోడ, ఇటు అటు గోడలాగా నిలబడిపోయింది. ఆ ఆరిన నేలలో సముద్రం మధ్యన పడి వారు నడిచిపోయారని రాబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్ల వారుతుండగా సముద్రం మళ్ళా తిరిగి ఏకమైతే వాళ్ళు ఏం చూశారు, క్రొత్త ప్రాంతాన్ని, క్రొత్త ప్రదేశాన్ని వారు చూచారు. మరొక వైపున చచ్చిన ఐగుప్తులను కూడా చూచారు. అంటే వాళ్ళని అప్పటి వరకు కలవరపెట్టి భయపెట్టినటువంటి, భీతికి కారణమైనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చచ్చారు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు రాత్రంతా క్రియ చేసి మనలో ఒక ఉన్నతమైనటువంటి, ఒక క్రొత్త దానమైనటువంటి, క్రొత్త స్థితికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. మనల్ని కలవరపెట్టిన ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీళ్ళు అవన్నీ భూస్థాపితమయ్యేటట్లుగా ఆయన సహాయం చేస్తాడు. రాత్రంతా మన కొరకు ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పితృలైనటువంటి దావీదులో అపొస్తలుడు పేతురు కూడా చెరలో వేయబడ్డాడు. హేరోదు ఆయన్ని చెరలో వేశాడు. సో పస్కా దినం అయిన తర్వాత మరుదినం ఆయన చంపడానికి హేరోదు నిర్ణయించినటువంటి సమయంలో దేవుని దూత రాత్రి వేళ వచ్చి ఆ చెరలో ఉన్నటువంటి పేతురుని, ఆ దూత రాగానే వెలుగుమయమైంది. ఆ సంఖ్యలో అన్నీ కూడా తను ఆయన చేతుల నుంచి అన్ని ఊడిపడిపోయాయి. తనకు తానుగా దావీదు పేతురు గారు దేవుని దూతతో కలిసి బయలుదేరినప్పుడు ఆ తలుపులన్నీ తమంతడు తాముగా తెరుచుకున్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చేయలేరని, ఎవరు నాకు సహాయం లేరని, ఎవరు నన్ను ఆదుకోరని, ఏ విధమైన మార్గం నాకు లేదని కృంగిపోతున్నావా, ఆధారపడుతున్నావా, కన్నీళ్లతో ఇంకా నలిగిపోతున్నావా? దేవుడు నీ కోసం రాత్రంతా క్రియ చేయబోతున్నాడు. నీ కష్టకాలంలో ఆయన నీ కోసం సహాయకుడిగా నిలబడి నీకు ఆయన సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఎందుకు ఆధారపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఈ దినాన నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో, ఎవరు క్రియ చేయలేని కష్టకాలంలో, ఎవరు నాకు ఆధారం లేని ఈ పరిస్థితిలో నువ్వు నాకు ఆధారంగా ఉన్నావు, నా చేయి పట్టుకున్నావు, నాకు తోడే నిలిచావు, దేవానికి కృతజ్ఞతా స్తుతి అంటూ దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభిస్తే నిత్యముగా నీకు ఆయన మేలు చేస్తాడు. ప్రభు కృప నిన్న ఆ విధంగా ఆస్వాదించి బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయం కాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రం. ఆ రోజున మా పితృలకి రాత్రంతా మీరు వెలిగిస్తూ, రాత్రంతా తూర్పు గాలి చేత సముద్రాన్ని రెండు పాలుగా చేశారు. ఆ ప్రజలు ఆరిన నేలలో సముద్రమున పడి అవతలకు చేరుకున్నారని ఉదయకాలం వేకువన చూచినప్పుడు నా ప్రభు వారు క్రొత్త ప్రాంతాన్ని చూచారు, క్రొత్త ప్రదేశం, క్రొత్త వాతావరణం. అదే సమయంలో భయపెట్టిన, కలవరపెట్టినటువంటి ఆ పరిస్థితులన్నీ భూస్థాపితమైనట్లుగా అయ్యా మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. ఇంత గొప్ప దేవుడివి. ఈరోజు కూడా మీరు సజీవుడు, ఈరోజు కూడా మా పక్షాన్ని మీరు కార్యాలు చేసే దేవుడివి. ఈ రోజున ఎవరైతే నిబడలు అయ్యా, మాకు ఏ వైపు నుండి సహాయం లేదు, ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు మమ్మల్ని ఆదుకునేవారు లేరు, మేము ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళలో నలిగిపోతున్నామని ఎవరైతే వేదన చెందుతున్నారో అటువంటి వారందరికీ నాయన అయ్యా మీరు సహాయకుడిగా నిలబడి అయ్యా మీరు వారిని దాటించిపోతున్నారు, వారి కన్నీళ్లు తొడిపించిపోతున్నారు అయ్యా. సంసారం అనే సాగరంలో ఎదురవుతున్నటువంటి పోరాటాల మధ్యలో నిబిడలకు మీరు తోడై నిలిచి మీరు ఆదరించి ధైర్యపరిచి దేవుడు మిమ్మల్ని నమ్ముకున్నందువలన, మిమ్మల్ని నాయన విశ్వసించినందువలన, మీ మాటల ప్రకారంగా నడుస్తున్నందువలన
మీరు బాధ్యత కలిగి ఉన్నారని మరొకసారి నా మా బ్రతుకులలో మీరు నెరవేరుస్తూ అవి చూపిస్తూ ఆ మార్గాలు గుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకే స్తోత్రం. మాకు మేముగా చేసుకోలేము, మాకు ఎవరు చేసుకునే వాళ్ళు లేరు. ఇలాంటి కఠినమైన కష్టమైన కాలంలో మీరు మాకు తోడే ఉండి అద్భుతమైన రీతిలో కార్యాలు చేసి మీరు నడిపించు దేవుడని మరొకసారి మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ మాటలు వినని బిడ్డలందరికీ మీరు నూతన ఉత్సాహము, నిరీక్షణ, ధైర్యం మీలో కలిగింపచేశారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీ మాటలు జీవగలినవి, వారికి నెమ్మది సమాధానం అనుగ్రహింపచేశారందుకు స్తోత్రం. ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకున్న ప్రభువు అక్కడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. నిశ్చయముగా దేవుడు మీకు తోడే ఉండి ఎవరు క్రియ చేయలేని, ఎవరూ సహాయం చేయలేని ఆ గడియల్లో అది రాత్రి అయినా కావచ్చు, పగలైనా కావచ్చు, ఆయన మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. కృప మీకు తోడుకున్నాడు గాక. ఆమెన్. మర్చిపోకండి మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఆదివారం రాత్రి అంటే రేపు రాత్రికి మేము వెళ్తున్న ఫ్లైట్ ఎక్కాలి 1 గంట సమయంలో, అందుకు మీరు ప్రార్థన చేస్తారని ప్రాప్తి కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉంటున్నారు.